2015 ఫిబ్రవరి మాసం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మినహా తతిమా అన్ని కూడా మీరు అనుకున్న ప్రకారంగానే ఈ మాసం అంతా కూడా జరుగుతాయి. నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా ఈ మాసం 10వ తారీఖు తర్వాత నుండి కూడా చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. మీ గురించి మీరు గతంలో ఎవరైతే పొరపాటుగా అనుకున్నారో వారందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అపోహాన్ని కూడా తొలగించుకొని మీ దగ్గరకు వచ్చి మీ గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, క్షమించండి అని చెప్పని మిమ్మల్ని అడగటమో లేకపోతే మళ్ళా మీతో ఉన్నటువంటి స్నేహ సంబంధాన్ని కంటిన్యూ చేయడమో చేస్తూ వస్తారు. కనుక స్వాంతనగానే ఈ మాసం అంతా కూడా మీకు కాలం గడుస్తుంది. వివాహాది శుభకార్యాది చర్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలపడతాయి. మంచి జీవిత భాగస్వామి లభిస్తాడు. అలానే వివాహాలు ఎవరికైతే ఆల్రెడీ చేసుకుని ఉన్నారో వారందరికీ కూడా ఈ మాసంలో తీసుకునేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలపడతాయి. సంతానానికి సంబంధించినటువంటి పురోభివృద్ధి బాగుంటుంది. నూతనమైనటువంటి వాహనం ఏదైనా కానీ ఈ మాసం మీరు కొనుగోలు చేయడానికి కానీ గ్రహస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. అంతేకాకుండా తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలోనూ స్పష్టతను కనబరుస్తారు. ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలన్నీ కూడా మీకు ఈ మాసం సూచిస్తున్నాయి. కనుక సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయడం, అలానే సాయంకాలం ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి ఈశ్వర దర్శనం చేసుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచనగా ఉంటుంది. ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం చేయండి. ప్రతిరోజు కూడా సాయంకాలం శివాలయానికి వెళ్ళి ఈశ్వర దర్శనం చేసుకుని తీర్థం పుచ్చుకోండి. దీనివల్ల మీకు ఖచ్చితమైనటువంటి మేలు జరుగుతుంది. ఎక్కడా కూడా చెప్పుకోదగినటువంటి చెడు కానీ చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు కానీ లేవు. ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కళ ఈ మాసం నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. లేదా దానికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసం జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి అంటే అప్పులు రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలపడతాయి. బ్యాంక్ లోన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇంతేకాక మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా మంచి వాతావరణంలో పాల్గొనగలుగుతారు. ఏదో ఇవాళ పండగ వచ్చింది మనం దేవాలయానికి వెళ్ళాం, లేదా ఇంట్లో వాళ్ళందరూ రావాలన్నారు దేవాలయానికి వెళ్ళాం అన్నట్టుగా కాకుండా మనస్ఫూర్తిగా భగవదారాధన చేసి పరిపూర్ణమైనటువంటి దైవానుగ్రహాన్ని మాత్రం ఈ మాసం మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. అదే ప్రకారంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏదైనా ఒక మంగళవారం నాడు గనక ఎర్రకందులను దానం చేసినట్లయితే వారికి వస్తున్నటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అవ్వడానికి కానీ ఆస్కారం ఉంది.